జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రంలో కోదండ రాముని దర్శించుకున్న రాయచోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండిపల్లి రామప్రసాద్. ఆయనకు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కల్లుగీత రాష్ట్ర డైరెక్టర్ కుమర వెంకట నరసయ్య ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఒంటిమిట్ట టీడీపీ మండల నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ, శివారెడ్డి, వినోద్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నర్సయ్య గారు మరియు శలమ యాదవ్ గారు, శివారెడ్డి గారు, రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చిన రెండో దినం పురస్కరించుకుని ఇక్కడ శ్రీ కోదండరాములు వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దేవస్థానాలు ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ శ్రీరాముని ఆశీస్సులతో మరియు ప్రజల దీవెనలతో ఆయన బయటకు వచ్చారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ప్రజల్లో తిరుగుతూ ఉందంటే ఆ నాయకత్వం ఎవరిదంటే కేవలం చంద్రబాబు గారి నాయకత్వంలో. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారంటే చంద్రబాబు గారు గుండెల్లో ఉన్నారు. ఆయన ఈరోజు రొమ్ము విరుచుకుంటూ బయటకు వచ్చారు. రాబోయే కాలంలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజంపేట నియోజకవర్గంలో మాకు పరిచయాలు తక్కువ ఉన్నా ఈరోజు నర్సయ్య అన్న ఎంతో అభిమానంతో ఈ అవకాశాన్ని నాకు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మరియు ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపడుతున్న అరాచకమైన పరిపాలనను ప్రజలు వ్యతిరేకించే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలకైతే ఒక అవగాహన వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏదో మన జిల్లా నుంచి వచ్చినాడు కాబట్టి ఆ ప్రేమ ఉందనుకున్నాం మనం. కడప జిల్లాలో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఒక దార్శనికుడైన ఒక వ్యక్తిని అరాచకంగా 50 రోజుల పైన జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన బిడ్డల భవిష్యత్తు రైతులకైతేం, కార్మికులకైతేం, కర్షకులకైతేనే, రేపు రాబోయే కాలం న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఎనికి వెళ్ళిపోయినాం అభివృద్ధిలో. ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే మన జిల్లాలో ఒక ఫ్యాక్టరీ రాలేదు, ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో పాత కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాలు 2019లో ఏమైతే అభివృద్ధి జరిగిందో అక్కడే నిలిచిపోయినాయి. ఇంకా ముందుకు పోవాలంటే రాబోయే కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితేనే మనందరికి మంచిది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధైర్యపడకూడదు. మనము మన నాయకుడి యొక్క ధైర్య సాహసాలను చూసినాం. ఈరోజు ఆయన బయటకు వచ్చారు, దగ్గరలో ఆరోగ్యంగా మన కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా జనసేన పార్టీతో మనం కలిసి ముందుకెళ్తాం. రాబోయే కాలంలో చంద్రబాబు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అవుతారు, మనందరికీ మంచి రోజులు ఉంటాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.